ఇదే నీతి ఒక సాధారణ కార్యకర్త భారతీయ జనతా లేదా జనసేన పార్టీ కార్యకర్త లేదా తెలుగుదేశం కార్యకర్త చేసేటప్పుడు సోషల్ మీడియాలో దారుణ దారుణంగా హింసించి కేసులు పెడుతున్నటువంటి సందర్భం మరి మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎందుకు వైసీపీ చేయట్లేదు అందరూ సమానమే కదా ఇదే ఒకటి రెండోది ఇక్కడికి వచ్చేసరికి ఇందాక కరోనా గురించి కూడా చెప్పారు కరోనా విషయంలోన ఆంజనేయులు గారు పెద్దలు మీరు ఒకటి ఆలోచించాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు బల ప్రదర్శన దిగారు వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేశాం కాదనట్లే కానీ గతంలో అందరూ వదిలేద్దాం మీ ఎమ్మెల్యేలు శ్రీకాళహస్తి వదిలేద్దాం లేకపోతే నర్సరాపేట వదిలేద్దాం గుంటూరు వదిలేద్దాం అన్ని వదిలేద్దాం కానీ సాక్షాత్ మీ పెద్ద నాయకులు అయినటువంటి ఎవరైతే విజయసాయి రెడ్డి గారు మా జిల్లాలో ఉన్నటువంటి తమ్మనే సీతారాం గారు కూడా విజయసాయి రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కలిగి తిరిగేశారు అప్పుడు ఎంత జన సమూహాలు వచ్చాయనేది మీకు తెలియని విషయం కాదు మా జిల్లాలో ఉన్నటువంటి మా తమ్మినేని సీతారాం గారు కూడా జనాలతో పాటు జనాలు నెన్కేసుకుని తిరిగేసినటువంటి సందర్భాలు ఉన్నాయండి కాబట్టి ఇది మనం వాళ్ళ నుంచి మనం ఏదో చేయాల్సిన పని అందరూ అందరూ అదే చేసినటువంటి సందర్భము ఇకపోతే ఈ ఫిరాయింపుల దగ్గరికి వచ్చేసరికి పాపం మాణిక్యాలరావు అన్నగారు చాలా బాగా మాట్లాడతారు చాలా సంయమనంతో మాట్లాడతారు చాలా సబ్జెక్ట్ తో మాట్లాడతారు కానీ ఇవాళ ఆయనే కాదు తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల విషయంలో ఫ్రీగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో వాళ్ళు నేను ముందుగానే చెప్పినట్లు అవసరం లేని సందర్భంలో వాళ్ళు ఒక బ్లండర్ మిస్టేక్ కమిట్ అయిపోయారు అది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ గా వచ్చేసింది కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి ఇవాళ ఇబ్బంది పరమైనటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీని అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష హోదా నుండి దించేయడానికి ప్రతిపక్ష నాయకునిగా హోదా నుండి తప్పించడానికి వాళ్ళ వైసీపీ పార్టీ ఏదైతే ఈ ఆకర్ష పథకం చేస్తుందో తప్పిస్తే వాళ్ళకు కూడా ఇవాళ అవసరం లేదు నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ నాయకులకి వైసీపీ ప్రభుత్వానికి కూడా మీరు చేసి తప్పే అవుతుంది తప్పిస్తే ఒప్పు అవ్వదు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిరాయింపుల నిరోధక చట్టం యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని ఎవరైతే ఉన్నారో రాజీవ్ గాంధీ ప్రస్తుతం ఒక షెడ్యూల్ ప్రకారం దీన్ని షెడ్యూల్ అంటే కొన్ని సవరణలు చేశారు వన్ నాట్ వన్ కావచ్చు వన్ నాట్ టూ కావచ్చు అలాగే వన్ నైంటీ కావచ్చు వన్ నైంటీ వన్ ఆఫ్ అధికారుల కింద కొన్ని సవరణలు చేశారు దాంట్లో ఏంటంటే పదవ షెడ్యూల్ చేర్చారు సో దీనికి సంబంధించి ఓవరాల్గా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రసక్తే లేదని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో కేంద్రం అధికారంలో బీజేపీ ఉంది ప్రస్తుతం అయితే ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ ఫిరాయింపులకి సంబంధించి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది లేకపోతే బీజేపీ పార్టీ కూడా ఇది ప్రోత్సహిస్తుందా ఎందుకంటే పక్క రాష్ట్రాల పరిస్థితి చూస్తే అలాగే కనబడుతుంది కాబట్టి సో ఫిరాయింపులు ఇప్పుడు ఏమైతే జరుగుతుందో దానికి మేము వ్యతిరేకం కాదు అంటారా

విఫల వ్యూహం కారణంగా మేము అక్కడ అధికారంలో దూరం దూరం అయ్యి ఆయన కాంగ్రెస్ సపోర్ట్ చేసినందువల్ల జరిగినటువంటిది మధ్యప్రదేశ్ లో టెక్నికల్ గా మేము ఓట్లు కూడా ఎక్కువ సాధించినటువంటి సందర్భం వాళ్ళు కూడా అనాగరికంగా కలిసినటువంటి కలయిక వల్ల అక్కడ మేము అధికారంలో కోల్పోయాం మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం వాళ్ళ ఎన్నికలను ఫేస్ చేస్తున్నాం ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు క్లియర్ కట్ గానే ఉంది రెండో రెండో అంశం మీరు చెప్పారు ఈ ఫిరాయింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది నేను మొదటగానే చెప్పాను రాష్ట్రాల్లో రాష్ట్ర శాసనసభలో స్పీకర్ ఇస్ ద అల్టిమేట్ అధికారం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ స్పీకర్లు ఇవాళ ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీకి ఆ అధికార పార్టీకి ఖచ్చితంగా దాసోహం అంటున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాము ఈ సందర్భంగా కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయగలదు కానీ దాన్ని అమలు చేయాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం అన్ని ఉన్నా అధికారాలు ఉన్నాయంటున్నారు అన్ని ఉంటాయి ఏమీ లేదండి నిన్నగాక జరిగినటువంటి రైతు భరోసాలో రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోయినా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అందరికీ తెలుసు అంటే ఒక దౌర్భాగ్యం పరిస్థితి పరిస్థితిలో మాకే అధికారా కేంద్రభుత్వం వాటి కాబట్టి వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు ఇందులో వాస్తవం ఉందంటారా క్లియర్ గా చెప్పండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తూ నేను అదే చెప్తున్నానండి వాదించడానికి వేరు వాదించడానికి వేరు అభియోగాలు వేయడానికి వేరు కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి చట్టం చేయడం వరకే గానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా చెప్పండి చె చెప్తున్నానండి రాష్ట్రపతి చేతిలో అధికారాలు కూడా కోర్టు ద్వారా ఆదేశం పొందినప్పుడు మాత్రమే రాష్ట్రపతి అధికారాలు వినియోగించుకోగలరు రాష్ట్రపతి నడుచుకునే అవకాశం ఉంది అంటే లైక్ దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కానీ కూడా కేంద్ర ప్రభుత్వం వరకు కూడా అటువంటి చర్యలకు పూనుకోలేదు ఇన్ని జరుగుతున్న రాష్ట్రాల్లో మన రీసెంట్గా లాక్డౌన్కి ముందు కూడా ఒక ఇష్యూ పరంగా చూసుకుంటే సేమ్ తప్పిదం బీజేపీ చేసిందని చెప్పేసి కొంతమంది నేతలు వాదిస్తున్నారు సో అందుకోసమే అవన్నీ ఆ లొసుకుల్ని ఉపయోగించుకోవడం కోసమే ప్రస్తుతం దీన్ని ఏంటంటే వ్యతిరేకించిన పరిస్థితి కనబడుతోంది బీజేపీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ప్రస్తుతం ఏపీలో అని చెప్తున్నారు దీన్ని మనం ఎలా తీసుకుందాం మేము మీరు చెప్పినటువంటిది ఏదైతే బయట రాష్ట్రాల్లో మేము చేసామన్నటువంటిది శుద్ధ అబద్ధము మేము పూర్తి రాజ్యాంగబద్ధంగా ఏదైనా చేస్తున్నాము అనేది నేను మరొకసారి నొక్కి ఒక్కవనిస్తున్నా రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ప్రేక్ష పాత్ర వహించడం తప్పిస్తే చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అవకాశం కూడా లేదు ఎందుకంటే నేను ముందే చెప్పాను మీరున్న మీరు చెప్పినటువంటి చట్టాల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శాసనసభ స్పీకర్ స్పీకర్ తాలూకా నిర్ణయం వెలువడిన తర్వాత మాత్రమే కోర్టులు గాని లేదా గవర్నర్ గాని లేదా రాష్ట్రపతి గాని ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రైట్ రైట్ థెర్పట్ ఏదైనా నిర్దేశించిన ಪಕ್ಷ ఒక ఆ ప్రాబత్వం ఇంకో ఇన్వాల్వ అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి గారి ప్రశ్న ఇంకా విన్నారు మీరు మాణిక్యరావు గారి వర్షన్ విన్నారు ఓవరాల్ గా రైట్ సో గారు ఇప్పుడు టీములు కనీసం క్లారిఫై లేకుండా మాట్లాడుతో జనాలకు పక్క వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు ప్లస్ ఆయన ఏంటంటే ఆ రోజు ఇరవై మూడు మంది చేసి సస్పెండ్ చేసి స్పీకర్ ని ఒప్పుకోమని చెబితే స్పీకర్ ఒప్పుకోకుండా ఇంతవరకు కూడా కాలయాపం చేస్తూ ప్రభుత్వం అయిపోయిన దాకా ఉండటమే కాకుండా వాళ్ళకి మంత్రి పదవులు కొన్ని పదవులు ఇచ్చేసి వాళ్ళు గౌరవించిన పరిస్థితి తెలుగుదేశం చేసిందా వైసీపీ చేసిందా ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి దమ్ము లేక ప్రతిపక్ష హోదా పోద్దని వాళ్ళు సస్పెండ్ చేయలేదు సస్పెండ్ చేయకుండానే ఎలక్షన్ పోమంటే ఎలా పోతారండి వాళ్ళు సస్పెండ్ చేస్తే మేము ఆమోదిస్తాం దమ్ముకు ఎలక్షన్కి వెళ్తాం గెలుస్తాం అంతేగాని ఒక పక్క నుంచి పోయి తఫా మేము సస్పెండ్ చేస్తే వాళ్ళని తొలగించకుండా ఎలక్షన్ రాకుండా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ప్రతిపక్ష హోదా పోద్దని వచ్చిన ఉన్న ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయకపోకుండా ఒక మధ్య మాట చెప్పాడు మద్దాల గిరిగారు వచ్చారు పార్టీలోకి ఎందుకు వచ్చినట్టు ఏమిటంటే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం అధికారం ఉంటే వన్ టౌన్లో కనీసం ఒక కోటి రూపాయలు పనిచేసే పరిస్థితి లేనటువంటి ఎమ్మెల్యేగా గా ఉన్నప్పుడు ఆయనకు ఏమనిపించిందంటే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ప్రజలకు మేలు చేయలేని పరిస్థితి వచ్చి ఓడినా కానీ ఇక్కడ ఉండి ప్రయోజనం ఏముంది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు తర్వాత రైతులు మన లేబర్కి ఇల్లు ఇద్దామంటే వద్దంటాడు లేని వాళ్ళకి తర్వాత చదువుకునే విద్యార్థులకు ఫీజు ఇవ్వడు రైతులకు ఇస్తానని రుణమాఫీ చేయడు రైతులు చనిపోతే డబ్బు ఇవ్వడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాల్సిన డబ్బు ఇవ్వడు స్పిన్నింగ్ డబ్బు ఇవ్వడు ఐదు సంవత్సరాల పాటు తాత్కాలికంగా తాత్కాలికంగా చేస్తున్న పరిస్థితి చూసిన తర్వాత ప్రజలు గెలిచిన తర్వాత కూడా ఇరవై మూడు మంది సస్పెండ్ చేస్తే మేము మీరు ఎందుకు ఆమోదించలేదు స్పీకర్ గారు కోడ శివప్రసాద్ గారు ఆ రోజున మీరు ఆమోదించుంటే మేము ఎలక్షన్కి వెళ్లే కదా మీరు ఆమోదించలేకపోతుంది ప్లస్ మీరు పదవులు ఇచ్చి ఇప్పుడు సస్పెండ్ చేయండి మీ ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తే మేము దమ్ముగా ఎలక్షన్కి వెళ్తాం గెలిస్తే పెట్టుకుంటాం లేకపోతే లేదు అయినా వాళ్ళని పెట్టాలి మాకు అవసరం కూడా లేదు కదా మాకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పద్నాలుగు మందో పదిహేను మందో వస్తే మీరు సస్పెండ్ చేసే దమ్ము ఉంటే మీ ప్రతిపక్ష హోదా పోతుందే ఉన్నోటి ఇప్పటి దాకా ఎవరిని సస్పెండ్ చేయరు మా మీద అపవాదం పెడతారు ఎస్ ఆర్మీ మీద చేసే ఏవేవైతే ప్రామిసులు చేశారు వైఎస్ జగన్ మేము అఖిలపక్షంలో కూడా చెప్పడం జరిగింది పార్టీ ప్రియాంపులను నేను ప్రోత్సహించాను అని చెప్పి ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షి మొదలుపెట్టాను లేరు రీసన్ ఏంటి ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టడానికి అంటే ఏపీలో ప్రతిపక్ష లేకుండా చేసి మేమేం చేసినా కూడా చెల్లుద్ది అని చెప్పి చెప్పి చెప్పుకోవడం కోసం చేస్తున్నారా అనేది ప్రధానంగా టీడీపీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం సస్పెండ్ చేస్తే ఎందుకంటే కూడా మేము అనుకుంటే టీడీపీ ఖాళీ అయిపోతుంది మాకు చాలా మంది టచ్ లో ఉన్నారు చాలా మంది జాయిన్ అవబోతున్నారు అంటున్నారు కదా అలా మీరు ఖండించట్లేదు అది కాదు సార్ మంత్రులు ఏమంటున్నారు టీడీపీ ఖాళీ అవుతుందని చెబుతున్నమాట వాస్తవం ప్రెస్ మీట్ లో ఏమిటంటే టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుగుదేశం అనుకున్నప్పటికీ కూడా మీరు రావద్దంటే ఇప్పుడు దాకా ఆగారు మాకు సంబంధం లేదంటే ఆగారు పక్కన కూర్చుంటే ఆగారు అంతేగాని వాళ్ళు కింద సస్పెండ్ చేయాలంటే తెలుగుదేశం దమ్ముంటే దమ్ముంటే సస్పెండ్ చేస్తే ఎలక్షన్కి వెళ్దాం మాణిక్యరావు గారు విన్నారు కదా ఆంజనేయులు గారు ఏం చెప్తున్నారు